వెటిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్ కలవబోతున్నారు. అయితే ఇటీవల విడుదలై విజయం సాధించిన ట్రిపుల్ ఆర్ లో ఎన్టీఆర్ నటించిన నటనకు అమిత్ షా ఫిదా అయినట్టుగా తెలుస్తుంది. సినిమా చూసి ఆయన నటనను మెచ్చుకున్నటువంటి అమిత్ షా ఇవాళ ఆయనను లంచ్ మీట్ కు ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. ఈ సందర్భంగా 15 నిమిషాల పాటు ఇద్దరి మధ్య సమావేశం జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో ఇటు సినిమాతో పాటు వాళ్ళు రాజకీయ అంశాలు కూడా చర్చకొచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక డీటెయల్స్ రాజారెడ్డి నుండి తెలుసుకుందాం. రాజారెడ్డి, ఈ రోజు రాత్రి 7:30 సమయంలో జూనియర్ ఎన్టీఆర్ సినీ నటుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆహ్వానించారు. నోవటెల్ హోటల్ లో డిన్నర్ కు ఆహ్వానించారు. వీరు దాదాపు 15 నిమిషాల పాటు భేటీ కానున్నారు. ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమా రంగంలోనే బిజీగా ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ గతంలో టీడీపీ లో ఉండే టీడీపీ లో ఇప్పుడు క్రియాశీలకంగా ఆయన పనిచేయడం లేదు. ఈయన ఒక నేపథ్యంలో అమిత్ షా ఆయన ఆహ్వానించడము, అమిత్ షా ఆహ్వానం మేరకు నోవటెల్ హోటల్ కి రావడానికి ఎన్టీఆర్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు 7:30 నోవటెల్ హోటల్ చేరుకొని అమిత్ షా భేటీ అయి అమిత్ షాతో కలిసి డిన్నర్ చేయనున్నారు. అయితే తెలంగాణలో జూనియర్ ఎన్టీఆర్ కూడా అభిమానులు ఉన్నారు పెద్ద ఎత్తున. ఈ యొక్క నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కలయిక అనేది చాలా చర్చనీయంగా మారుతుంది రాజకీయ వర్గాల్లో. టీడీపీతో అంటిముట్టినట్లు కూడా వివరిస్తున్నారు. టీడీపీ కార్యకలాపాల్లో కూడా పెద్దగా పాల్గొనట్లేదు. ఈ యొక్క నేపథ్యంలో తెలంగాణ జూనియర్ ఎన్టీఆర్ కనుక బీజేపీ వైపు వస్తారా లేకపోతే బీజేపీ మద్దతు ఇస్తారా అనేది కూడా ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అమిత్ షాతో భేటీ అవడం పట్ల రాజకీయ వర్గాల్లో మాత్రం ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఆ తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ కు అభిమానులు ఉన్నారు. ఒకవేళ అమిత్ షాతో భేటీ అయిన తర్వాత ఈ అభిమానులు కూడా బీజేపీ వైపు చూసే అవకాశాలు కనబడుతున్నాయని కూడా చెప్తున్నారు. అయితే రాజకీయ పరంగా ఎలాంటి చర్చ జరుగుతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారుతుంది. అయితే మిగతా రాజకీయ వర్గాలు మాత్రం ఖచ్చితంగా ఇది రాజకీయ పరంగా దారితీసే అవకాశం ఉన్నాయి, అంతర్గతంగా రాజకీయ పరమైనటువంటి చర్చ జరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయని కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీ మాత్రము ప్రాధాన్యత సంతరించుకున్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమిత్ షా కూడా గతంలో ట్రిపుల్ ఆర్ సినిమా కూడా చూసినటువంటి పరిస్థితి. ఈ యొక్క నేపథ్యంలో అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ అవ్వడం పట్ల కాస్త రాజకీయ వర్గాల్లో మాత్రం ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో పెద్ద ఎత్తున చేరికలు కూడా జరుగుతున్నాయి. ఈ రోజు మునుగోడులో కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు పలువురు పెద్ద ఎత్తున జైన్ అవుతున్నారు. ఈ యొక్క నేపథ్యంలో ఇక జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అవడం పట్ల చాలా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా పూర్తిగా బీజేపీ ఏ యొక్క వర్గానికి ఎవరు అభిమానులున్నా ఎవరున్నా కానీ బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తుంది. అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ మంచి వార్తటి కలిగినటువంటి వక్త, అదే విధంగా అతను రాజకీయ కెరిస్మా ఉంది వాళ్ళ కుటుంబానికి. వాళ్ళ తాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ యొక్క నేపథ్యంలో ఇవన్నీ కూడా అమిత్ షాతో భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ తెలుగుదేశం తెలంగాణలో తెలుగుదేశం పెద్దగా లేదు, పూర్తిగా మనగడ కోల్పోయినటువంటి పరిస్థితి. ఈ యొక్క నేపథ్యంలో అమిత్ షాతో భేటీ మాత్రం, జూనియర్ ఎన్టీఆర్ భేటీ మాత్రం ఆసక్తి రేపుతుందని చెప్పుకోవచ్చు. పరమేష్, రైట్, థ్యాంక్ యూ రాజారెడ్డి.